దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 89వ కీర్తన 28వ వచనం. నా కృప నిత్యము నీకు తోడుగా ఉండును. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నిజమైతే మనందరిలో ఎంత బాగుండు. ఆయన అంటున్నారు, నా కృప నిత్యము నిత్యము నీకు తోడుగా ఉండును. ఆయన కృప నిత్యం మనకు తోడుగా ఉంటే ఎంత బాగుంటుందంటే దినమంతా సంతోషంగా ఉంటాం, రోజంతా సంతోషంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మనకు సఫలమైపోతుంది. మనకి ఏ టయానికి ఏది కావాలో ఆ టయానికి అన్నీ మనకు సమకూరుస్తాడు దేవుడు, ఆ టయానికి సమకూరుస్తాడు. అంత మాత్రమే కాదు, మనం పడే ప్రయాస కూడా అది సులువైపోతుంది. ఇలా చెప్పాలంటే చాలా ఆశీర్వాదాలు, చాలా దేవుని కృప తోడుగా ఉంటే స్థితిగతులన్నీ మారిపోతాయి, మన పరిస్థితులన్నీ మారిపోతాయి, మన పనులన్నిటిల్లో సఫలం, ప్రయత్నాలన్నిటిల్లో సఫలం. ఎంత బాగుండు. ఈ దేవుని కృప నీకు తోడుగా ఉండును అన్న ఈ వాగ్దానం మన హృదయానికి ఎంత ఆనందం కలిగిస్తుంది. ప్రియ దైవ జనాంగమ, అసలు ఈ వాగ్దానం ఎవరితో దేవుడు చెప్పాడు అంటే దావీదుతో ఆయన ప్రమాణపూర్వకంగా చెప్పాడండి. ఒకసారి మనం చూస్తే 4వ వచనంలో 89వ కీర్తనలు అంటాడు, నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి చెప్పాను అంటున్నాడు. ఇంకొక మాట మనం పరిశీలిస్తే ఆయన 37వ వచనంలో కూడా అంటున్నాడు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను దావీదుతో, అబద్ధమాడను అబద్ధమాడను, నేను దావీదుతో నా పరిశుద్ధుని తోడని ప్రమాణం చేశాను, అబద్ధమాడను, ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఇది మాత్రమేనా? ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడండి బాబు ఈ దావీదుకి. ఏమంటాడో చెప్పిన ఇదే అధ్యాయంలో మనం 24వ వచనంలో చూస్తే అంటాడు, నా విశ్వాస్యత నా కృప అతనికి తోడుగా ఉంటుంది, అతన్ని హెచ్చిస్తాను నేను అంటున్నాడు. 21వ వచనంలో అంటాడు, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంచుతాను అంటున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే 29వ వచనంలో అంటాడు, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనాన్ని నేను నిలుపుతాను అంటున్నాడు. ఆ తర్వాత 35వ వచనం 36వ వచనంలో అంటాడు, ఆకాశమున్నంత వరకే కాదు సూర్యుడున్నంత కాలం అంటాడు, చంద్రుడున్నంత కాలం అంటాడు. అంటే సూర్యుడున్నంత కాలం, చంద్రుడున్నంత కాలం, ఆకాశమున్నంత కాలం అతని సింహాసనం అతనికి, అతని పిల్లలకు, పిల్లల పిల్లలకు స్థిరపరచబడి ఉంటుంది. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదమో చూడండి. ఆయనకి ఎప్పుడూ ఈయన చెయ్యి, దేవుని చెయ్యి తోడుగా ఉంటుంది అనే మాట. ఆ కృప ఎప్పుడు అతనికి తోడుగా ఉంటుంది. నిజంగా దావీదుతో ఇంత మనస్ఫూర్తిగా ప్రమాణపూర్వకంగా ఆయన ఎందుకండి ప్రమాణం చేసి మరీ దావీదుకు ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ పలుకుతున్నాడంటే, దావీదు క్రమశిక్షణతో కూడిన భక్తి అండి. దావీదు ప్రతిరోజు రోజుకి 7 సార్లు స్తుతించేవాడండి. 119వ కీర్తనలో 164వ వచనంలో చూస్తాం ఆ మాట, ప్రతిరోజు 7 సార్లు స్తుతించి దేవుణ్ణి కీర్తించేవాడు. మరి ప్రార్థన రోజుకి 3 సార్లు దేవుని సందులో ఆయన ప్రార్థనలో గడిపేవాడండి. ప్రతిదినం 55వ కీర్తనలో మనం చూస్తాం 17వ వచనంలో, ప్రతిదినం రోజుకి 7 సార్లు స్తుతించడం, రోజుకు 3 సార్లు ప్రార్థించడం, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. దేవుని వాక్యాన్ని రోజుకు 3 సార్లు ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండేవాడు. దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే ఎంత ఇష్టమో దావీదుకి. దేవుని సన్నిధికి వెళుతూ శ్రద్ధగా దేవుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. 122వ కీర్తనలు అంటాడు, ఎంతో సంతోషం సన్నిధికి వెళ్ళాలంటే. చూడండి, ఇంకా ఈ దావీదుని గురించి చెప్పాలంటే యథార్థంగా ఉండే ప్రయత్నం చేసేవాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 29వ అధ్యాయంలో 17వ వచనంలో అంటాడు, నిజంగా అతడు యథార్థంగా ఉండేవాడని. ఇలా చెప్పాలంటే
చాలా చాలా సంగతులు దేవుని సన్నిధిలో అతడి తీర్మానాలు చేసుకొని రోజుకి 7 సార్లు స్తుతించటం, రోజుకు 3 సార్లు ప్రార్థించటం, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండటం, దేవుని వాక్యాన్ని రోజుకు 3 సార్లు చదివి ధ్యానం చేయటం, సన్నిధికి గుడికి ఆసక్తిగా వెళ్ళటం, ఇలాగా అతనిలోని మంచి లక్షణాలన్నీ చూచిన దేవుడు మనస్ఫూర్తిగా ప్రమాణపూర్తిగా ఆయనతో ఈ వాగ్దానం చేస్తున్నాను. నేను అబద్ధమాడిన ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, దావీదా నా కృప నీకు నిత్యము తోడుగా ఉంటుంది, నా చెయ్యి ఎడతెగక నీకు తోడుగా ఉంటుంది, నేను నీ సింహాసనాన్ని సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు, ఆకాశమున్నంత వరకు స్థిరపరుస్తాను, నా కృప ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది, నిన్ను హెచ్చిస్తాను. ఇన్ని బ్లెస్సింగ్స్ అండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే నిజంగా మనం దేవుణ్ణి సంతోషపెడితే మన భక్తితో మనకు కూడా ఈ వాగ్దానాలన్నీ ఇస్తాడుగా. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, ఎందుకు ఈ విధంగా నిష్ఠగా కొన్ని తీర్మానాలు చేసుకొని మనం కూడా దేవుణ్ణి ఎందుకు ఇలా సంతోష పెట్టకూడదు? దేవుణ్ణి సంతోషపెట్టాడు దావీదు అతని భక్తిని బట్టి, అతడు చేసిన క్రమాలను బట్టి. అందుకే దేవుడు సంతోషపడి ఇన్ని ఆశీర్వచనాలు అతనికి బహుమానంగా ఇచ్చాడు. ఈరోజు మనము తీర్మానం చేసుకుందాం, మనం కూడా మన భక్తితో దేవుణ్ణి సంతోషపెట్టి సంతృప్తి పరిచి దేవుని చేత ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుదామా. ఇక్కడ అంటున్నాడు, నా కృప నిత్యము నీకు తోడుగా ఉండ దయచేస్తాను అంటున్నాడు. ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేరునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, ఈ వాగ్దానం వింటున్న ప్రియ భక్తులందరి తరపున మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాను. దావీదు ఏ విధంగా నిన్ను సంతోషపెట్టి సంతృప్తిపరిచి నీ చేత ఇన్ని ఆశీర్వచనాలు అతడు పొందాడో, మేము కూడా మా భక్తితో ఈ వాగ్దానం వింటున్న వారందరూ కూడా తమ భక్తితో మిమ్మల్ని సంతోషపెట్టి నీ చేత వారు ఆశీర్వదించబట్టకు నిశ్చయంగా మీరు కృప చూపించమని ఈ కొద్ది మనవలు నసురుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.